చంపింది 21 మందిని 20,000 మంది చచ్చిపోయారు 21 మందిని చంపితే 20,000 మంది చచ్చిపోయారు 20,000 మంది చచ్చిపోయి ఇంకా ఆచూపు దొరకట్ల ఎందుకు కారణం ఏంటి ఇస్ ది లార్డ్ యేసుక్రీస్తు శ్రేష్టమ నామపేట బైబిల్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రేమైన దేవుని ప్రజలారా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు తెలియజేయబోతున్నాను క్రైస్తవులను అనేక మంది బాధకు గురిచేసి ఇబ్బంది పెట్టిన దేశాలు రాష్ట్రాలు ప్రజలు చాలా మంది ఉన్నారు ఆ తర్వాత వారు ఎంత ఘోరమైన విపత్తును చూశారో మీరు తెలుసుకోవచ్చు లిబియాలో గత 3 రోజుల నుంచి వర్షాల వలన దాదాపు 20,000 మంది చనిపోయి అల్లాడిపోతా ఉన్నారు సముద్రము దగ్గర జరిగిన సంఘటన డ్రెనా అనే పట్టణం అనే ప్రాంతము మెడిటేరియన్ సీ దగ్గర జరిగిన సంక్షోభం తీవ్రమైన తుఫాన్ తుడిచిపెట్టేసింది చాలా బాధ జరుగుతూ వచ్చింది దానికోసం ప్రార్థన చేయమని మీకు చెప్తూ వచ్చాను శత్రువుల గురించి కూడా ప్రార్థన చేయండి అని దేవుడు మనకు చెప్పారు కాబట్టి ప్రార్థన చేస్తున్నాను అయితే ఇప్పుడు ఈ సమయంలో ఎవరికీ తెలియని విషయాన్ని నేను మీకు తెలియజేయబోతున్నాను అసలు ఆ లిబియా పట్టణానికి ఎందుకు అబ్బా ఇంత శ్రమ వచ్చింది నేను ఎంక్వైరీ చేశాను నేను సెర్చ్ చేశాను శోధించాను చేసినప్పుడు నాకు ఒక అనేకమైన విషయాలను నాకు తెలియజేయడం జరుగుతూ వచ్చింది ఏం జరిగిందంటే లిబియా ప్రాంతంలో చాలా పెద్ద దేశం అది ఆ దేశంలో ఈ సమయమున చాలామంది కొట్టబడి హింసించబడి వేధించబడిన సంఘటనలను తుఫాను ద్వారా మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ ఇల్లు నేలమట్టమైపోయినాయి కార్లు వెళ్ళిపోయినాయి దిక్కు లేకుండా ఆడ ఉండే పరిస్థితి చాలా ప్రాణ నష్టం కలుగుతూ వచ్చింది అక్కడ అనుసరించే మతం ఏంటంటే ముస్లిం అనగా వారు ముస్లింని అనగా ముస్లిం విశ్వాసాన్ని వారు అనుసరిస్తూ ఉంటారు మంచిదే ఎవరు ఏ విశ్వాసాన్ని అనుసరించినా మంచిదే కానీ ఇతరులకు హాని చేయకూడదు ఇతరులకు కీడు చేయకూడదు అని నా యొక్క ఒపీనియన్ లిబియా ప్రాంతంలో 2015లో ఒక భయంకరమైన సంఘటన జరిగింది అది చాలామందికి తెలుసు మర్చిపోయినారైతే ఇప్పుడు నేను మరలా నేను దాన్ని గుర్తు చేస్తున్నాను లిబియా ప్రాంతంలో జరిగిన భయంకరమైన సంఘటన క్రైస్తవులను సముద్రం దగ్గరికి తీసుకెళ్లారు ఐఎస్ఐఎస్ తీవ్రవాదం సముద్రం దగ్గరికి తీసుకెళ్లి వారు ఈజిప్ట్ నుంచి వచ్చిన క్రైస్తవులు 21 మంది క్రైస్తవులు మిషనరీలు దేవుని సువార్త నిమిత్తమై ఆ ప్రాంతానికి వచ్చి వారు సువార్త పడుస్తూ ఉన్నారు అయితే ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ఏం చేశారంటే వారు సువార్త పడుస్తున్నారని వీరందరూ ఎక్కువగా క్రైస్తవులు అయిపోతున్నారు లిబియా ప్రాంతంలో యేసుక్రీస్తును నమ్ముకునే వారు ఎక్కువైపోతున్నారని వారు ఉద్దేశించి ఆ 21 మందిని పట్టుకొని కొన్ని రోజులు చెరసాలలో ఉంచి బాధ పెట్టారు ఈజిప్ట్ ప్రభుత్వానికి కూడా చెప్పారు అమెరికా దీని గురించి ఇన్వాల్వ్ అయింది దయచేసి ఆ వ్యక్తులను విడుదల చేయండి అది సరైన పద్ధతి కాదు మీరు అరెస్ట్ చేయడం అలా పెట్టుకోవడం అని చెప్పారు మీ దేవుణ్ణి కానీ మీ మత విశ్వాసాన్ని దూషించలేదు వారు కేవలము వారి యొక్క విశ్వాసాన్ని దేవుని ప్రకటించడానికి వచ్చారు అది పద్ధతి కాదు దయచేసి వదిలిపెట్టండి అని చెప్పడం జరిగింది అయితే వీరు వదిలిపెట్టలేదు వదిలిపెట్టకుండా ఏం చేశారంటే 21 మంది మిషనరీలను మెడిటేరియన్ మధ్యధార సముద్రం దగ్గర తీసుకెళ్లారండి ఇప్పుడు ఎక్కడ తుఫాన్ వచ్చి కొట్టుమిట్లాడి విపరీతమైన వేదన అనుభవిస్తున్నారు ఆ ప్రజలు అక్కడికి తీసుకెళ్లారు అక్కడున్న ప్రజలు ఏ ఒక్కరు కూడా ఇది కరెక్ట్ పద్ధతి కాదని హెచ్చరించిన వారు లేరు ప్రభుత్వాలు హెచ్చరించలేదు ప్రభుత్వాలు కూడా ఇలా సహకరించాయి అంతే ఆ సమయంలో 2015లో ఈ యొక్క దయ్యపు శక్తులు కలిగిన తీవ్రవాద భావం కలిగిన వ్యక్తులు పరిపాలన చేసేవారు ముస్లిం అందరాలు లేరు ఐఎస్ఐఎస్ తీవ్రవాదం వారు దేవుడిని కొరకు ప్రాణం పెడతామని చెప్పేసి చేసే తీవ్రవాద సంస్థ అది ఆ సంస్థ వారు 21 మందిని తీసుకెళ్లారు తీసుకెళ్ళి ఆ సముద్రం దగ్గర తీసుకెళ్లారండి వీడియోలు తీస్తూ ఉన్నారు చూసారా మీరు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది స్ట్రైక్ అవుతుంది అనుకుంటా ఇప్పుడు వీడియోలు తీస్తూ వచ్చారు వీడియోలు తీసి గొంతు మీద కత్తి పెట్టి ఇట్లా మేము చంపేస్తాము
చూస్తున్నారా ఎవరైనా ఇలాగా ఉంటే తలలు తీసేస్తామని చెప్పేసి ఇట్లా పట్టుకొని కోసేశారు తలలు మెడకాయలు తెగిపడ్డాయి వారు ప్రార్థన చేసుకుంటున్నారు ప్రభువా బ్రతుకుతే నీ కొరకు చనిపోతే లాభమే మేము నీ కొరకు జీవిస్తాం ప్రభువా అని వారు ప్రార్థన చేసుకొని ప్రభువుకి అప్పగించుకొని అక్కడే చనిపోయారు 21 మంది ఆ రక్తం వారి రక్తము ఎక్కడ తుఫాను వచ్చి చూడండి తుఫాను చేత ఎక్కడ ఇప్పుడు అల్లాడిపోతున్నారో ఊర్లు ఊర్లు కొట్టబడ్డాయో ఎక్కడ ఇల్లు నాశమైతూ వచ్చాయో ప్రభుత్వాలు కూడా చర్య తీసుకోలేని పరిస్థితులు ఉంటూ వచ్చాయో అక్కడనే వారి రక్తము మొరపెడతా వచ్చింది ఇప్పుడు వారు చేసిన ప్రార్థన ఆ రక్తము మొరపెట్టిన దాన్ని బట్టి ఇప్పుడు జరిగిన కార్యము తుఫాను ఘోరమైన దుస్థితి భయంకరమైన పరిస్థితి ఆలోచించండి 2015 లో వారు అతి కిరాతకంగా 21 మంది ప్రజలు ఏమైనా ఇతరులకు ఏమన్నా చెడ్డ వార్త చెప్పారా త్రాగమని చెప్పారా చంపమని చెప్పారా లేదా డ్రగ్స్ చేయమని చెప్పారా ఏమి చెప్పలేవారు క్రీస్తును నమ్ముకోనండి పాపాల నుంచి విడుదల పొందండి ఖురాన్ లో కూడా యేసు క్రీస్తు గురించి చాలా మాటలు రాయబడ్డాయి ఈ విషయాలు దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఖురాన్ లో కూడా చాలా విషయాలు దీని గురించి రాయబడ్డాయి మీరు దయచేసి అర్థం చేసుకోండి వారు చెప్తూ వచ్చారు వినలేదు వారు భయంకరంగా వారిని తీసుకెళ్లి చంపారండి అలా చంపుతూ ఉంటే వీడియోలు చూస్తూ ఉంటే ప్రపంచమంతా వేదన గుండా వెళ్ళిపోయింది ఇంత కిరాతకంగా ఉన్నారా ఇంత దారుణంగా ఉన్నారా ఏంటి అని వారు మరలా వీడియోలు చెప్పుకోవడం చూడండి జిహాద్ జిహాద్ పవిత్ర యుద్ధం ఇదే మనుషులను చంపడమే పవిత్ర యుద్ధం అని చంపేస్తూ వచ్చారండి ఘోరమైన పరిస్థితి ఖురాన్లో ఎక్కడ కూడా అలా చెప్పిన దాఖలాలు కనపడిన పరిస్థితి కానీ వీళ్ళు అనుకూలంగా మార్చుకునే పరిస్థితి ప్రేమ జాలి శాంతిని ఏమతం బోధించిన కానీ వీళ్ళు ఒక సంస్థకు పెట్టుకొని ఆ సంస్థ వలన మా మతం అభివృద్ధి చెందాలని చెప్పేసి వారు చంపుతున్న మతము చంపమని చెప్తుందా ఎవరినైనా వారు చంపుతూ వచ్చారు చంపి ఆ నీళ్ళలోనే ఆ సముద్రంలోనే రక్తాన్ని పారబోశారండి ఆ రక్తము 21 మంది రక్తం కస 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 కసి కోసేశారు ఇప్పుడు నేను వారి ఫోటోలు మీకు చూపించబోడానికి కారణం ఏంటంటే వారి ఫోటోలను చూపిస్తే మన ఛానల్కి ఎమ్మడే స్ట్రైక్ వస్తుంది అయినా లైట్గా నేను పక్కన ఇదిగో ఈ సైడు మీకు చూపిస్తాను చూస్తున్నారా ఈ సైడు మాత్రమే చూపించగలుగుతాను కారణాన్ని చిన్నగా చూపిస్తే కొంచెం అర్థం చేసుకుంటారని అదే పెద్దగా చూపిస్తే వారు ఎమ్మటే మా మీద ఆ స్ట్రైక్స్ వేస్తారు కొంచెం ప్రాబ్లం వస్తుంది దానికోసం అర్థం చేసుకోండి మీరు నెట్లో కూడా కొట్టి చూసుకోవచ్చు 2015 అసలు ఏం జరిగింది ఎందుకు ఇంత తీవ్రమైన పరిస్థితి జరుగుతూ వచ్చిన విషయాలు మీరు గమనించవచ్చు ఆలోచించండి ఒక దేశానికి ఒక పట్టణానికి ఒక వ్యక్తికి ఇలాంటి శిక్ష పడుతుందంటే ఆ వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు దేవుణ్ణి బాధ పెట్టుంటాడు ఎప్పుడో ఒకప్పుడు దేవుని యొక్క బిడ్డలను దూషించి బాధ పెట్టే పరిస్థితి కనబడతాయి లేకపోతే ఆ స్థితి రాదు ఆలోచించండి ఇప్పుడు అనుకోవచ్చు యేసుప్రభుని యేసుప్రభు యొక్క బిడ్డలను దూషించి కొట్టి హింసించే పరిస్థితి ఏర్పడుతున్నాయి మాకు ఏం కాలేదు అనుకోవచ్చేమో కానీ నిలవ నీడ లేకుండా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది ఇది దేవుడి యొక్క ఉగ్రతనా దేవుడి యొక్క తీర్పు అంటే దేవుడి యొక్క ఉగ్రత వచ్చి తట్టుకోలేమండి దేవుడి యొక్క ఉగ్రత వచ్చి తట్టుకోలేము ఆయన చూపించే ఈ ప్రకృతి ప్రజల యొక్క వేదనకరమైన పాపాన్ని తట్టుకోలేక ముందుకొచ్చేస్తూ ఉంది వర్షము భూకంపాలు మెరుపులు ఏంటివన్నీ మానవుని పాపము ఆలోచించండి ఒకసారి ఎవరైనా మనిషిని మనిషి ప్రేమించుకొని బ్రతకాల జీవించాలా అలా జీవిస్తే దేశము ప్రపంచ క్షేమంగా ఉంటుంది అంత తీవ్రతరంగా 2015 ఇప్పటికీ 2015 నుంచి 2023 అంటే ఎన్ని సంవత్సరాలు అండి దాదాపు 8 సంవత్సరాలు దాదాపుగా 8 సంవత్సరాలు అంతే వేదన అనుభవిస్తున్నారు ఆ దేశంలో ఈ ఐఎస్ఐఎస్ మిలిటెంట్ల వలన ఎంతో ఇబ్బంది కనపడుతుంది చాలామంది యవనస్తులు చిన్నపిల్లలు అక్కడ ఏం చేస్తున్నారంటే ఆ జిహాదులోకి వెళ్ళిపోయారు ఘోరమైన పరిస్థితి డ్రగ్స్కి మానభంగాలు చిన్న చిన్న పిల్లలు వ్యభిచారము దొంగతనము వీటన్నిటికీ వెళ్ళిపోయి పాప ఊబిలో కొరకబోయే వ్యక్తులు యేసుక్రీస్తు వార్తను వినలేవరు యేసుక్రీస్తు మాటను కూడా వినలేవరు అంత ఘోరమైన సంగతి లిబియా మీరు నెట్లో పరిశోధించండి ఇవన్నీ చాలా పరిశోధించి నేను మీకు తెలియచెబుతున్నాను ఒకే విషయం నేను మీకు చెప్తున్నాను ఏంటి అంటే దయచేసి
దేవునితో ఆటలాడవద్దు, దేవుని పిల్లలతో ఆటవాడద్దు. ఇప్పుడు సైలెంట్గా ఉండవచ్చు, కానీ రాబోయే దినాలలో కొన్ని సంవత్సరాలు పడుతుందేమో, అది ఎప్పుడు పడుతుందో తెలియదు, కానీ మీ మీదకి మీ పిల్లల మీదకి ఆ ఉగ్రత వస్తుంది, రాకుండా మానదు, ఘోరమైన శిక్ష అనుభవించే పరిస్థితి ఏర్పడుతుంది. ఎంతోమంది ఆ ప్రాంతంలో ఉన్నవారు చనిపోవడం జరుగుతూ వచ్చింది, ఘోరమైన తుఫాను కొట్టబడతా వచ్చింది. డ్రెనా అనే పట్టణం వీరు చంపింది, వేరే ప్రదేశంలో చంపేస్తే ఆ రక్తం పారిందండి, రక్తం పారింది. లీబియాలో ఓ ఏ ఒక్కడు కూడా దీని గురించి స్పందన తెలియచేయలే. అరే ఎందుకు చేస్తున్నారు, తప్పు ఎందుకు చేస్తున్నారని చెప్పిన నాదుడే లేడు ఒక్కరు కూడా. కానీ భారతదేశంలో ఆ దినాల్లో ఆ వీడియో చూసినప్పుడు గుండె కలచివేసింది, గుండె కలచివేస్తూ వచ్చింది. ఇంత ఘోరంగా చేస్తూ వచ్చారే, ఇంత దారుణంగా చేస్తూ వచ్చారని ఎంతోమంది అల్లాడిపోతూ వచ్చారు. అయితే ఇప్పుడు చంపింది 21 మందిని, 20,000 మంది చచ్చిపోయారు. 21 మందిని చంపితే 20,000 మంది చచ్చిపోయారు. 20,000 మంది చచ్చిపోయి ఇంకా ఆచూకు కూడా దొరకట్ల, ఎందుకు, కారణం ఏంటి, ఎందుకు 20,000 మంది చనిపోయారు, కారణం ఏంటంటే ఇది కారణం. ఇక రాబోయే దినాల ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యేసుని దూషించి బాధ పెట్టి హింసించేస్తూ మణిపూర్లో చంపారు. ఎంతమందిని ఇప్పటికీ దాదాపుకు 200 మంది చంపారు, 200 మంది చంపారు. మరి పరిస్థితి ఎట్లుంటుందో తెలుసా, ఎలా ఉంటుందో తెలుసా, చాలా దారుణంగా ఉంటుంది, చాలా ఘోరాతి ఘోరంగా ఉంటుంది. మణిపూర్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఏ ప్రాంతమైన నువ్వు దేవునికి విరుద్ధంగా చేసే ఏ కార్యాలు వద్దు. సాటి మనిషిని ప్రేమించు, ఏ అంత మత పిచ్చా చంపమని చెప్తుందా, చంపి పారేయండ్రా అని చెప్తుందా, పొడవుని చెప్తుందా, దేవుడి పేరు మీద ధర్నాలు చేసి మనిషిని చంపి బాధ పెట్టే పరిస్థితి చెప్తుందా మతం? మతం అలా చెప్పదు. మతము, నువ్వు ఏ మతంలో ఉన్నా, హిందూ మతంలో ఉన్నా, ముస్లిం మతంలో ఉన్నా, బౌద్ధంలో ఉన్నా, క్రైస్తవంలో ఉన్నా, జైనులో ఉన్నా, సిక్కు మతంలో ఉన్నా, యూదా మతంలో ఉన్నా, మతములో ప్రేమించమని చెప్తుంది, ఆ ప్రేమను ప్రజలకు పంచమని చెప్తా ఉంది, కానీ దాన్ని పాటించకుండా బ్రతికే పరిస్థితి ఉంటుంది. బైబిల్లో ఎక్కడ కూడా ఏ వ్యక్తిని కూడా చంపు కొట్టు అనే పరిస్థితి యేసుక్రీస్తు వారు ఎక్కడ చెప్పలా, ఆ చెప్పకపోబట్టి ఇలా జీవిస్తున్నాం. అదే పాత నిబంధనలో చూసినట్లయితే పంటికి పన్ను, కంటికి కన్ను, చేతికి చేయి ఇలా చెప్పేది. ఏమని జీవించేవాడు అలా, అదేవిధంగా మేము కనుక అదే మాట పాటిస్తే. ఈరోజు క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు, ఒకరైనా బ్రతుకుతారా, ఎవరు బ్రతకలేరండి. యేసుక్రీస్తు వారు దాన్ని ఏం చేశారంటే వాటిని స్టాప్ చేసి, అది కాదు పద్ధతి, ఆ దినాలు అది జరిగింది, కానీ నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించుము అని యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల ప్రకారం మేము పాటిస్తూ ఉన్నాం. దయచేసి ఒకసారి ఆలోచించండి, కారణం ఏంటి, అసలు జరిగిన పరిస్థితి ఏంటి. మన టర్కీలో భూకంపం వచ్చింది, టర్కీలో భూకంపం వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది కారణం, అది కూడా నేను మీకు వివరిస్తూ వచ్చాను. అనేక ప్రాంతాలలో మనం చేసిన పాపాన్ని బట్టి మన మీదకి శిక్షలు వస్తాయి, మనం చేసిన పాపమును బట్టి మన మీదకి శిక్షలు వచ్చి మనల్ని బాధపరిచే పరిస్థితి మనం తీసుకొచ్చుకుంటాం. అనుకోవచ్చు, దేవుడు చూడట్లేదండి, నన్ను పట్టించుకోవట్లేదు దేవుడు, నేను ఎంతగానో విర్రవీగుతాను అనుకోవచ్చు. నీ విర్రవీగే గర్వాన్ని దేవుడు తొక్కాలనుకుంటే ఈజీగా తొక్కుతాడు, కానీ దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆగాడు. కానీ నీ యొక్క గర్వము నీ చేతుల ద్వారా, నీ యొక్క తలపుల ద్వారా, నీ తల ద్వారా నివ్వేత కని తెచ్చుకునే పరిస్థితి వస్తుంది. అవసరం అలాంటిది, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మేమైతే భారంతో ప్రార్థన చేద్దాం, ఎవరిని హింసించి కొట్టి దూషించే పరిస్థితి ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా చెయ్యనే చేయము. ఆ రోజు 21 మందిని చంపితే లిబియాలో క్రైస్తవులు మరలా పెరుగుతూనే వచ్చారు తప్ప తగ్గలేదండి, తగ్గలేదు. చర్చిని కాల్చేశారు, కూల్చేశారు, నరికారు, స్త్రీలను వ్యవస్థలుగా చేసి మానభంగాలు చేస్తూ వచ్చారు. అంత ఘోరమైన పరిస్థితి లిబియాలో వచ్చింది, 21 మందిని చంపారు, తర్వాత క్రైస్తవులను బాధ పెట్టారు, ఎంతో ఘోరమైన పరిస్థితిని తీసుకొచ్చారు. అయితే ఈరోజు ప్రకృతి సృష్టి చూస్తూ ఊరుకోలేదు, శిక్ష పడతా వచ్చింది, పడుతుంది ఇంకా కూడా రాబోయే దినాల్లో. ఇంకా ఎవరెవరు ఇలా చేస్తుంది, ఏ దేశం ఇలా చేస్తూ ఉందో ఆ దేశం మీద ఖచ్చితంగా ఉగ్రత ఖచ్చితంగా వస్తుంది, కాదంటలేదు. దేవుని మాట, చాలామంది క్రైస్తవులు కూడా దేవుని చిత్తము చేయక, దేవుని ఇష్టము చేయక విర్రవీగుతున్నారు. ఏ నేను క్రైస్తవుణ్ణే, నేను పుట్టు క్రైస్తవునని భావించుకుంటున్నా. ఎవరు నువ్వు పుట్టి క్రైస్తవుడివే, ఎవడు పుట్టినప్పుడే క్రైస్తవుడు ఎవడన్నా అయినాడా? కాదు, పుట్టినప్పుడే ఎవడు కూడా క్రైస్తవుడిగా మారలా.
రోజు డే బై డే డే బై డే డే ఒకరోజు మారు మనసు వచ్చినప్పుడు, మారు మనసు వచ్చిన తర్వాత అప్పుడే నువ్వు క్రైస్తవుడు తప్ప పుట్టుక ద్వారా ఏ వ్యక్తి క్రైస్తవుడు కాదు. నువ్వు ఏ కులంలో జన్మించినా ఏ వ్యక్తివైనా కానీ క్రైస్తవుడిగా మాత్రము మారు మనసు ఒక జన్మ అనుభవాన్ని పొందాలి. రెండవ జన్మ అనుభవాన్ని పొందితేనే నువ్వు క్రైస్తవుడివి. ఎప్పుడు రెండవ జన్మ అనుభవం పొందావు? ఆర్ యు బోర్న్ అగైన్? నువ్వు మరలా తిరిగి జన్మించావా అంటే లేదండి అంటావు. నువ్వు రక్షించబడితేనే క్రైస్తవుడి తప్ప నువ్వు రక్షించబడకుండా నువ్వు క్రైస్తవుడి కాదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఈ మాటలు ఆలోచించుకోండి. దేవుడి ఉగ్రత ముందు మనిషి తట్టుకోలేడు. దేవుడు చూస్తున్నాడు, ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన అణుచుకుంటున్నాడు. కానీ సృష్టి మాత్రము అది చేయాల్సిన పని చేస్తూ ఉంది. మరి దేవుడి ఉగ్రత ఎలా ఉంటుందో తర్వాత నేను రెండో వీడియోలో మీకు అసలు దేవుడి ఉగ్రత ఎలా ఉంటుందో నేను మరలా మీకు ఒక మంచి మెసేజ్ ద్వారా నేను మీకు తెలియచేయబోతున్నాను. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధమైన దేవ, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం. బ్రతిమలాడుతున్నానయ్యా, సహాయం చేయండి. లిబియా ప్రాంతం నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నా, దయచేసి సహాయం చేయండి, వారికి ఆదరణ దయచేయండి. ఇప్పటికైనా అర్థం చేసుకొని నేను నమ్ముకునే కృప దయచేయండి. కోల్పోయిన కుటుంబాలకు ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాను. నీ వైపు చూస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.